హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో అట్ల తద్ది కథ తెలుసుకోబోతున్నామండి. పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆ రోజు అట్ల తద్ది రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజల కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవి పూజా నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది. రాజుగారి కుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు. ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి, ఇదిగో చంద్రోదయమైంది, అమ్మ కొంచెం పండ్లు తిని సేద తీరి పూజ చేసుకో అన్నాడు. రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే, చంద్రోదయం చూసి అప్పుడు ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అని పేరు వచ్చింది. ఆ రోజు స్త్రీలు దేవిని ఆరాధించి 9 అట్లు నైవేద్యంగా పెట్టి, 9 అట్లు వాయనంగా ఇచ్చి, 9 పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. రాజకుమార్తె తన స్నేహితురాలతో అన్నీ యథావిధిగా చేసింది. కానీ అన్న చెప్పిన మాటలు విని చంద్రోదయానికి ముందే భోజనం చేసింది. ఆ రోజుల్లో ఆడపిల్లలకి బాల్యదశలోనే వివాహం చేసేవారు. ఆమెకు ముసలివాడు భర్తగా లభించాడు. అయ్యో, అట్ల తద్ది నోము చేస్తే అందమైన భర్త లభిస్తాడు అన్నారు కదా, నా స్నేహితులందరికీ మంచి యవ్వనవంతులైన భర్తలు లభించారు, నేనేమి అపచారం చేశాను అంటూ దుఃఖించి పార్వతీ పరమేశ్వరును ప్రార్థించింది. వారు ప్రత్యక్షమై, నీ అన్న అజ్ఞానం, నీపై అతడికున్న ప్రేమ వల్లనే వ్రతభంగం జరిగింది. రేపు ఆశ్వీయుజ బహుళ తదియ, నీవు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త యవ్వనవంతుడవుతారు అన్నారు. ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అక్షింతలు తీసుకుని భర్త మీద వేసేసరికి అతడు యవ్వనవంతుడవుయాడు. కన్నెపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలు పొందుతారు. ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ బహుళ తదియ నాడు స్త్రీలంతా ఆనందోత్సాహాలతో అట్ల తద్ది జరుపుకుంటారు. చూశారు కదండి అట్ల తద్ది కథ ఏమిటి అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.